హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఎంసెట్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పకడ్బందీగా టీఎస్ఈఏపీ సెట్, తొలిసారిగా ఫేషనల్ రికగ్నైజేషన్ అమలు, నిమిషం ఆలస్యమైన అనుమతించాం, విద్యార్థుల చేతులకు గోరింటాకు పచ్చబొట్టు ఉండొద్దు, ఏపీ విద్యార్థులకు ఈ సంవత్సరం యథావిధిగా ప్రవేశాలు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి. సో మనకు ఈఏపీ సెట్ వచ్చేసి ఈ నెల మే 7-8 డేట్స్ వచ్చేసి అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళకి, 9-10-11 వాళ్ళకి వచ్చేసి ఇంజనీరింగ్ వాళ్ళకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మొత్తం వచ్చేసి 354,843 మంది విద్యార్థులు అయితే అప్లై చేసుకున్నారు. ఆల్రెడీ ఫార్మసీ అగ్రికల్చర్ హాల్ టికెట్ అనేది నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఎంపీసీ వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి మే 1 మధ్యాహ్నం 3 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్స్. సో ఎంపీసీ వాళ్ళ హాల్ టికెట్స్ వచ్చేసి మే 1 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలో తొలిసారి ఫేషనల్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నట్లు లింబాద్రి వెల్లడించారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు దచ్చతేసిన ఫోటోను అభ్యర్థి ముఖంతో సరిపోల్చి లోపలికి అనుమతిస్తామన్నారు. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫాస్ట్ ఫోటో పెట్టారు కదా, ఆ ఫోటోకి ఇప్పుడు మీరు కనుక మ్యాచ్ అయితేనే లోపలికి అనేది అలో చేస్తారు. 90 ముందు నుంచే మనకు, అంటే గంటన్నర ముందు నుంచే లోపలికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్ కరెక్ట్ టైం అయినాక నిమిషం దాటినా కూడా లోపలికైతే అలో చెయ్యరు. నెక్స్ట్ వచ్చేసి మీరు వాటర్ బాటిల్స్ తీసుకెళ్లవలసిన అవసరం లేదు, ఇక్కడ చెప్పారు. సెల్ఫోన్తో సహా ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించాం, నీళ్ళ సీసాల వంటివి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అభ్యర్థుల చేతులపై గోరింటాకు పచ్చబొట్లు ఉంటే అనుమతించేది లేదు. చేతులపై అంటే హ్యాండ్స్ పైన అండి, ఇంకెక్కడో కాదు. నెక్స్ట్ అగ్రికల్చర్ ఫార్మసీకి 135 కేంద్రాలు, ఇంజనీరింగ్కి 166 కేంద్రాలు అయితే అలాట్ చేయడం జరిగింది. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముఖ గుర్తింపుతో పాటు బయోమెట్రిక్ విధానంలో ఫోటో, కుడి చేతి వేలిముద్ర ద్వారా సరిపోల్చి లోపలకు అనుమతిస్తారు. సో మీరు ఆధార్ కార్డు తీసుకెళ్ళండి మీతో పాటు. అభ్యర్థులు హాల్ టికెట్, ఆన్లైన్ దరఖాస్తు పాటు ఒక ఫోటో, బ్లాక్ లేదా బ్లూ పెన్ తెచ్చుకోవాలి. సో మీరు హాల్ టికెట్, మీరు అప్లై చేసినప్పుడు వచ్చిన ఒక రిజిస్ట్రేషన్ పేపరు, ఒక ఫోటో, బ్లాక్ లేదా బ్లూ పెన్ను అండ్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఏదైనా ఒరిజినల్ ఐడి కార్డు తీసుకొని వెళ్ళండి. విద్యార్థి చదివిన కళాశాలకు చెందిన గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు, పాస్పోర్టు, పాన్ కార్డు లేదా ఇతర ఆధార్లో ఒకటి తేవాలి. పరీక్ష కాలంలో ఇన్విజిలేటర్ సమక్షంలో విద్యార్థులు హాల్ టికెట్పై సంతకం చేయాలి. హాల్ టికెట్పై సైన్ వచ్చేసి మిస్ ఇన్విజిలేటర్ ముందు చేయాలి. హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆల్రెడీ అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళు నిన్ననే రిలీజ్ చేశారు. మే 1 రోజు ఎంపీసీ వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. దీస్ ఆర్ ద రూల్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.